హలో, అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా పూరీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ పూరీ అనేది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము, కానీ ఇలా పర్ఫెక్ట్గా రాకుండా అది గట్టిగాను లేకపోతే సాగినట్లుగాను లేకపోతే చేసిన హాఫ్ అన్ అవర్లోనే మెత్తగా అయిపోవడం అలా అవుతుందండి. అలా కాకుండా ఇది పూరీ అనేది ఇలా పొంగడాల్లాగా వచ్చేసి మనకి ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా కానీ క్రిస్పీగాను స్మూత్గా ఉండేలాగా ఈరోజు మనం ప్రిపరేషన్ అనేది చేసుకుందాము. ఈ పూరీ కూర ఒకసారి వీడియో అప్లోడ్ చేయమని నన్ను కామెంట్స్లో కొంతమంది అడిగారండి, అందుకనే ప్రత్యేకించి చేస్తున్నాను. దీని ప్రిపరేషన్ చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ వీడియో క్రిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పూరీ ప్రిపరేషన్ అనేది తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒక చిటికెడు వేసేసుకోవాలి. షుగరు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఈ షుగర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి పూరీలు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇవి గోరువెచ్చని పాలు, అంటే కాచి చల్లార్చుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాలని మనం యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఒకేసారి పోసుకుంటే ఎక్కువై మళ్ళీ జోరు అయిపోతుంది పిండి, బాగా జారుగా అయిపోతుంది. ఒకవేళ పిండి జారుగా అయితే ఇంకొంచెం గోధుమ పిండి వేసేసుకోవచ్చండి. అలా కాకుండా పిండి గట్టిగా ఉంటే మనం చేతుల్ని తడుపుకొని పిండి కలుపుతూ ఉంటే అప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా ఇలా బాగా కలుపుకొని ఇలా స్మూతీగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం ఆయిల్ వేసుకొని పైన అప్లై చేసేద్దాము. ఇలా మనం ఒక 10 ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది స్టవ్ మీద తీసేసుకుందాము కడాయిలో. ఇప్పుడు పిండి తీసుకొని ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఎలా ఉందో చూద్దామండి. ఈ పిండిని మనం మళ్ళీ ఒకసారి కూడా ఇలా మొత్తం కూడా స్మూతీగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మనకి పూరి ఏ సైజ్ కావాలని మనం అనుకుంటామో అదే సైజ్ బాల్స్ ఇలా బాల్స్గా మొత్తం చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పూరి ప్రెస్ తీసుకొని కొంచెం ఆయిల్ ఇలా రాసేసుకొని ఆ బాల్ని దీనిపైన ఉంచేసి నొక్కేస్తే మనకి పర్ఫెక్ట్ పూరి అనేది కాల్చుకోవడానికి రెడీగా ఉంటుందండి. పూరి ప్రెస్ కాకపోయినా మామూలుగా చపాతీ కర్రతో కానీ చేసుకోవచ్చు ఇవి, ఈ పూరి ప్రెస్ అవైలబుల్గా లేని వాళ్ళు. ఇప్పుడు ఇది ఆయిల్ బాగా హీట్ వచ్చింది కాబట్టి ఇది ఆయిల్లో వేసేద్దాము. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ రావాలండి పూరీకి, లేకపోతే పూరి పొంగవు. మనం ఎంత పర్ఫెక్ట్గా పిండి కలిపినా ఆయిల్ వేడిలేకపోతే పూరి అనేది అలాగే ఉండిపోతుందండి, గట్టిగా పొంగడం అనేది రాదు. చూడండి, రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పూరి అనేది మనకి ఈ విధంగా చక్కగా వచ్చింది కదా. ఇలాగే మిగతా పూరీలన్నీ కూడా ఈ విధంగా చేసేసుకుందాము. మిగతా అన్ని కూడా ఇలాగే చేసేసుకోండి. ఇప్పుడు మనకి పూరి అనేది రెడీ అయిపోయినాయి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా స్మూతీగా ఉన్నాయో. ఈ పూరీలు మనకి 4-5 గంటలు ఉన్నా కానీ ఇలాగే ఉంటాయండి, మెత్తబడిపోవడం గట్టిగా అవడం ఉండదు. ఇది పూరీ కూర అండి. ఈ పూరీ కూర కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఈ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, లింక్ కూడా ఇస్తా అండి, తప్పకుండా చూడండి. మీరు కూడా ఈ సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి. ఈ పూరీ అనేది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.